ప్రియమైన దేవుని పిల్లలారా, 1990 మాటలు మీ పిల్లలకు తెలియచేయండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, 1990 ఈ గ్రౌండ్కి వచ్చి మాట్లాడాను. ఇప్పటికీ 25 సంవత్సరాల క్రితం వచ్చాను మీ శ్రీకాకుళం పట్టణం. ఆ రోజు నేను మాట్లాడిన మాటలు టైటిల్, సమాజానికి కావలసినది చట్టమా తుపాకీ గొట్టమా. కొన్ని రోజుల ముందు మందసా రైల్వే స్టేషన్ని నక్సలైట్లు పీల్చేశారు. సీనియర్స్, 25 ఏళ్ల క్రితం పెద్దలుగా ఉన్నవారికి విషయం తెలుసు బాగా. ఆ రోజు రేమండ్ పీటర్ గారు జాయింట్ సెక్రటరీగా ఉండేవారు, బాబ్జీ గారు సూపరింటెండెంట్ పోలీసుగా శ్రీకాకుళంలో ఉండేవారు. 25 ఏళ్ల తర్వాత కళింగ రాజ్యానికి మరలా వచ్చాను. కళింగ దేశం ఇది. వీరులు ఇప్పుడు ఈ న్యూస్ ఛానల్ చూసేటప్పుడు ఎంపీ గారు ఈ మధ్య చనిపోయారు యాక్సిడెంట్లో, ఎర్రావు నాయుడు గారు. మంచి స్పీకర్ ఆయన, పార్లమెంట్లో ఆయన మాట్లాడితే మన ఆంధ్ర నుండి వెళ్ళిన ఏ ఎంపీ కూడా అంత ధాటిగా మాట్లాడేవారు కాదు. అంత గొప్ప వక్త ఆయన. ఒక విషయాన్ని దేశానికి చెప్పాలి అంటే పార్లమెంటేరియన్స్లో మొదటి స్థానంలో ఉన్న ఆయన ఎర్రావు నాయుడు గారు. రెండో స్థానంలో ఉన్నవారు వెంకయ్య నాయుడు గారు. నేను ఏదో పార్టీకి చెందినవాడినని మీరు అనుకోకండి. ఎవరి గొప్పతనాన్నైనా వాళ్ళ ప్రాంతాల్లో ప్రకటించాలి మనం. ఈ ఎర్రావు నాయుడు గారు వాదన వినేటప్పుడు, ఆయన ఆర్గ్యూ చేసినప్పుడు, ఒక నిజాన్ని ప్రజల ముందు ఆయన టీవీ ద్వారా తెలియచేసేటప్పుడు ఆయన పటుత్వం, ఆయన శైలి. ఈరోజు వాళ్ళ అబ్బాయి ఎంపీ అయ్యాడని అనుకున్నాను. అంటే తెలుగుదేశం తరఫున సంతోషం. చిరంజీవికి ఆ పదవి ఇవ్వటం మీరు గెలిపించారు, మీరు అభిమానులు. ఈ గ్రౌండ్ ఇచ్చింది ఆ బాబాయ్ అని కన్వీనర్ చెప్తున్నారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్. దేవుని పిల్లలారా, ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటంకాలు వచ్చాయి. తెలియకే చేశారు, తెలిసేయటం కాదు. మీరంతా మాయకులు. యేసును సిలువ వేసి చంపాలనుకుంది అపవాది, అమాయకులు రెచ్చగొట్టింది. ప్రజలెప్పుడు అమాయకులే, వారెవరైనా సరే. తొందరపడ్డారు, సిలువ వేశామనుకున్నారే తప్ప లోకానికి రక్షణ అతని వల్లే జరుగుతుంది కనుక అతను మరణించాలనే వాస్తవం పాపం ఆలస్యంగా వాళ్ళు తెలుసుకున్నారు. ప్రారంభ శతాబ్దపు అమాయక ప్రజలు ఈరోజు మీరంత అమాయకులే. బ్రతికి చచ్చిపోతావా? నిజంగా బ్రతుకనేది అండి చాలా గొప్పది, మనిషికి అర్థం కానిది, అర్థం చేసుకోలేనిది. ఎన్నో చరిత్రలు మనం చదువుకున్నామండి, ఎన్నో చరిత్రలు. చివరికి మనకంటే ఎందుకు పనికిరాని పురుగులు, దోమలు, ఈగలు చరిత్ర
మనం చదువుకున్నాం బడిలో చిన్నప్పటి నుంచి, ప్రాథమిక పాఠశాల నుంచి ఎన్నో విద్యాభ్యాసాలు చేసాం, ఎన్నెన్నో చరిత్ర చదివినాం మనం, ఎన్నెన్నో శాస్త్ర పరిశోధనలు చూస్తున్నాం మనం. ఆలోచించినది ప్రక్కకు పెట్టింది మానవ బ్రతుకు, మనిషి జీవితం. మన బరేల్ గ్రౌండ్ మాత్రం చాలా అందంగా ఉంటాయి. క్రైస్తవుల బరేల్ గ్రౌండ్స్ అన్నీ లైక్ ఎ పార్క్. శ్మశాన వాతావరణం ఉండదు, ఒక తోట వాతావరణంలో ఉంటాయి మనవి. అక్కడికి వెళ్ళగానే ఎన్నో చలువురాళ్ళు సమాధుల మీద పెట్టబడి చూస్తాం, పెట్టినట్టుగా చూస్తాం మనం. దాని మీద ఒక ఆయన పేరు, ఒక అమ్మగారి పేరు ఉంటుంది. జననం తేదీ, మరణం తేదీ, మధ్యలో రిటైర్డ్ టీచర్, రిటైర్డ్ ప్రిన్సిపల్, రిటైర్డ్ కలెక్టర్, ఆ రిటైర్డ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏదో ఉంటాయి మొత్తానికి. జనన మరణాల ఈ కాలం సమాధి మీద మనం రాయించుకుంటాం. చనిపోయిన తర్వాత మన తరం గతించిపోతుంది, తరువాత తరం వారికి అర్థం కాదు. అది జీవితం మీద ఏది ఏం అర్థమైంది సమాజానికి, ప్రపంచానికంటే చనిపోతే సమాధిలో పెట్టేద్దాం, డబ్బున్న వాళ్ళైతే చలువరాళ్ళతో కడదాం, అంతటితో అయిపోయిందా జీవితం? చాలా ఉందండి, చాలా జీవితం ఉంది. తెలుసుకోవలసిన ఎంతో జ్ఞానం ఉందండి. ఎన్నో సాధించాను, ప్రగతి పదంలో ఉంటున్నాము అంటున్నారు. ఆకాశానికి ఎక్కిపోయాము, అంతరిక్ష రహస్యాలు తెలుసుకున్నాము అంటున్నారు. కానీ వాళ్ళ బ్రతుకంటే ఏంటో వాళ్ళకి అర్థం కాకుండా పోయింది. అలాగే బ్రతుకుతూ 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 చచ్చిపోతారు. బ్రతికి చావటం, చివరికి మనుషులు ఒక మొండి మాట ఆడడం మొదలుపెట్టారండి. ఏంటండి ఇవాళ చచ్చిపోతే రేపు, రేపటికి రెండో రోజు కదండి అంటారు. అంటే దాని గురించి మీరు ఆలోచించకండి. ఈరోజు మనుషులు ఏమి నేర్పిస్తున్నారు అంటే, ఏమండి ఇవాళ చచ్చిపోతే రేపటికి రెండో రోజు అండి, అందరం పోయేవాళ్ళమేనండి అనే మాట సరిపెట్టేసుకొని అక్కడి నుంచి దాని గురించి మాట్లాడడం ఆపేస్తున్నారండి. నో, ఆపకూడదు, ఆపకూడదండి. నిజంగా బైబిల్ అనే మహావిజ్ఞాన గ్రంథాన్ని మనం తెరిస్తే అండి, అమోఘమైన మాటలండి అది. మానవ మట్టి మెదడుతో వ్రాయబడిన శాస్త్రం కాదండి అది. దేవుడు మానవాళి కొరకు వ్రాయించిన ప్రేమ ఉత్తరం అండి అది. ఇట్ ఈస్ ఎ లవ్ లెటర్. భూమి మీద పుట్టిన నాట నుండి నీ తుదిశ్వాస ఆగిపోయినంత వరకు నీవు బ్రతుకులో ఏం చెయ్యాలో అనేది ఆయన వ్రాసేటండి. ఇట్ ఈస్ ఎ లవ్. ఈ ప్రేమ ఉత్తరం మనిషికి అర్థం కాక, ఈ బైబిల్ను చదవటానికి ఇష్టపడక, మత గ్రంథం అని ఒకరు, అర్థం కాని పుస్తకం అని మరొకరు, విదేశీ పుస్తకం అని ఇంకొకరు ఎన్ని పేర్లు పెట్టారండి. ఈరోజైనా సుమారు 1600-1500 సంవత్సరాల మధ్యకాలం పట్టిందండి 66 పుస్తకాలు రాయబడడానికి. సుమారు 1500-1600 సంవత్సరాలు పట్టిందండి బైబిల్ వ్రాయటానికి. వ్రాసిన వారు సుమారు 42 మంది రచయితలండి. మొదటి రచయిత మోషే అయితే, చివరి రచయిత జబదయ్య కుమారుల్లో ఒకడైన యోహాను గారండి. ఇలా సుమారు 42 మంది రచయితలు ఒకచోట కూర్చుని వ్రాసింది కాదండి ఇది.
ఒక చోట కూర్చొని రాసింది కాదు, ఒక వృత్తి కలిగిన వారు రాసింది కాదు. ఇందులో రాజులున్నారు, ఇందులో ప్రవక్తలున్నారు, ఇందులో పేదవాళ్ళు ఉన్నారు, ఇందులో జాలర్లు ఉన్నారు, ఇందులో శంకరులు ఉన్నారు. వీళ్ళంతా ఒకే ప్రాంతానికి చెందినవారు కాదండి, వేరువేరు చోట్లలో వేరువేరు తరాలలో భూమి మీద పుట్టిన వీరు దేవుడు చెప్పగా వ్రాసిన ఈ ఉత్తరం ఆ లోపల ఎవరి కొరకు వ్రాశాడు అనేది అర్థం కాని పరిస్థితిలో ప్రపంచం ఈరోజు ఉండిపోయిందండి. బైబిల్ ఏమండి, ఈ లోకంలో ఈ జ్ఞానాన్ని అభ్యసింపచేయటానికి వారంలో అన్ని రోజులు పిల్లలకి ఈ లోక విద్యను అభ్యసింప చేయటానికే కదండి విడిచిపెడుతున్నాం, లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. వాళ్ళ భవిష్యత్తు అంటావు ఏంటి మరలా? వాళ్ళ భవిష్యత్తు ఎక్కడ వరకు అంచనా వేసావు నువ్వు? నీ లక్షలాది రూపాయల కష్టాన్ని వాళ్ళని ఎక్కువ విద్యావంతులుగా చేయటానికి ఉపయోగపడుతున్నావే ఆ డబ్బుని. ఎంతవరకు మీరు ఆ పని చేయగలుగుతున్నారంటే చచ్చిపోయినంత వరకేనా? ఆ విద్య అంతవరకేనా వాళ్ళకి? ప్రియమైన దేవుని పిల్లలారా, మరి హైకోర్టు మాకు ఇచ్చిన టైం 10 కనుక చట్టాన్ని మనం గౌరవించాలి, గౌరవిద్దాం. రేపు తొందరగా రండి 7 గంటలకి, చాలా సంగతులు మీకు చెప్పాలి. ఇందులో ఏదో ఒక సంఘాన్ని ఉద్దేశించో, సేవకులను ఉద్దేశించో ఏదో ఎవరినో ఏదో అంటాను అని మాత్రమే అనుకోవద్దు. ప్లీజ్, క్రైస్తవ్యానికి భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనల్ని దేశం నుంచి తరిమేయాలని, మనం శంకరం వల్ల పుట్టిన వాళ్ళమని ఈరోజు పార్లమెంట్లో నానా మాట్లాడుతున్నారు. కనుక క్రైస్తవ్యం ఒక సంఘటితకి శక్తిగా మారటానికే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ దేశవ్యాప్తంగా ఎంపిక చేశాం. కలుద్దాం, బాగా నేర్చుకుందాం జ్ఞానాన్ని.